వరంగల్ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. వరంగల్లో గంజాయి రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా వారితో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నామని, రెగ్యులర్గా గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్న వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్తో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. వరంగల్ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దే దిశగా అటు పోలీసులు, అటు విద్యాసంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్న పరిస్థితి. ప్రధానంగా కళాశాలల్లో, విద్యాసంస్థల్లో గంజాయి సంస్కృతి పెరగకుండా ఉండేందుకు, అంతేకాకుండా భావి భారత పౌరుల్లో గంజాయి పట్ల పూర్తిగా విరుద్ధత కల్పించే దిశగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ గారు ఆయనతో మాట్లాడదాం సార్. యాక్చువల్గా ఇప్పటికి ఈ మధ్యకాలంలో గంజాయికి సంబంధించినంత వరకు బాగా ఫ్లో పెరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎట్లాంటి ఏర్పాటు చేశారు? సో గాంజాయి ఫ్లో అనే దానికంటే గాంజాయి పట్టుకోవడము, అరెస్టు చేయడము ఇది ఎక్కువైంది. వాస్తవానికి మనం ఈ మధ్య చూసుకుంటే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 1 వీక్ బ్యాక్ ఒక 26 కేజీస్ గాంజా, డ్రై గాంజా పట్టుకోవడం జరిగింది. అందులో ఒక ఇద్దరు ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 3 డేస్ బ్యాక్ ఒక 5 కేజీస్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. నిన్న కూడా ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒక 2 కేసెస్ అయినాయి, మటవాడ స్టేషన్లో 2 కేసెస్ అయినాయి. లాస్ట్ 15 డేస్ నుండి గాంజాను నిర్మూలించాలి, వరంగల్ నగరాన్ని గాంజా రహిత నగరంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా సిపి గారి ఆదేశాల మేరకు మేము విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. పట్టుకుంటున్నాం, గాంజాను పట్టుకుంటున్నాము, కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము, అరెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. విద్యాసంస్థల్లో చాలా వరకు, అంటే ప్రధానంగా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే వాళ్ళ దగ్గర ఈ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఇదో ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో చాలా వరకు కేఎంసీ లాంటి సంస్థలే కానీ ఈ సంస్థలు చుట్టుపక్కల గంజాయికి సంబంధించిన అమ్మకాలు ఎక్కువగా జరగాలని గతంలో ఉండే, కానీ ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, అక్కడ నిరోధించడానికి ఎట్లా లేదు? సో మేము ఒకవైపు ఈ సెర్చ్ చేయడము, ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడము, రెండో వైపు ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు స్కూళ్ళ నుంచి మొదలు పెడితే ప్రొఫెషనల్ కాలేజెస్ వరకు కూడా మేము విజిట్ చేస్తున్నాము, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాము, వాళ్లకు కౌన్సిలింగ్ చేస్తున్నాము, దీనివల్ల జరిగేటువంటి నష్టం గురించి వాళ్లకు ఎడ్యుకేట్ చేస్తున్నాము. అంతేకాకుండా లెక్చరర్స్, ప్రిన్సిపల్లతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము. కాలేజీలలో కానీ, స్కూళ్ళల్లో కానీ ఎటువంటి గాంజాకు సంబంధించి కానీ, మరి ఇతర డ్రగ్స్ గురించి కానీ వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే పోలీస్ వారికి చెప్పాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తున్నాం. మా యొక్క ఫోన్ నంబర్లు కూడా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా యాంటీ డ్రగ్స్ కమిటీలు కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో. విద్యాసంస్థల్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడంతో పాటు గంజాకు సంబంధించి గంజాను కంట్రోల్ చేయడానికి, ఎక్కడ లేకుండా చేయడానికి, గంజారహిత నగరంగా వరంగల్ను తీర్చిదిద్దే దిశగా అడ్వాన్స్ మెథడ్స్లో ముందుకెళ్తున్నాం. ఎట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కిట్స్ ఉన్నాయో అలాగే గంజాను ఐడెంటిఫై చేసే కిట్స్తో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రతి చోట గంజాను లేకుండా చేసే దిశగా పోలీసులు అందరి సహకారంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా ప్రజలు కూడా తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. శ్రామరాజ్ రంగనాథ్, HMTV, వరంగల్ నుంచి.